Huzurnagar lo CM KCR sabaraduk samaninchi marinta samacharam ma pratinidhi Ramu manaku andistaru. Ramu. Anusha Huzurnagarlo, Joru Varshamlo Kuda, Gulabi Party Karyakartalu, Gulabi Party Sainikulu Kadam Tokutunnaru, Veladiga, Ikkadiki Tarali Vacharu, CM KCR Garu Vastunna Nepathyamlo, Peddettina Prajalu, Swabanda Vargala Prajalu Kuda, Tarali Vachi Unnaru, Kani, Anuvarya Karanala Valla, Vatavaranam Anukoolinchukapadamto, Bhari Varsham Kuravadamto Patu, Akkadakkada Pidugulu Kuda Padadamto, Ikkada Anuvarya Karanala Valla, Ee Sabhanu Raddu Chestunnatluga, Jilla Mantri Jagdish Reddy Garu, Upa Ennikala Incharge Pallarayasu Reddy Garu, Sabha Vedika Meeduga Ikkadaku Vachinatuvanti, Prajalaku Oka Sandeshanni Pampadam Jarigindi, Deentho Patu, సంబంధించిన అధికారులు కూడా హెలికాప్టర్ రావడానికి అనుకున్నటువంటి వాతావరణం లేని నేపథ్యంలో ఇప్పటికే అనుమతులు ఇవ్వలేమని చెప్పి డైరెక్టర్ గారు కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ ఇక్కడికి రావడం లేదని చెప్పి ప్రకటించారు. అయినప్పటికీ కూడా గులాబీ పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఇక్కడే దాదాపు గంట సేపటి వరకు కూడా ఇక్కడే ఉండి ఇక్కడ పాటలు పెట్టుకుంటూ చాలా ఉత్సాహంగా కారు గుర్తు కొట్టేస్తామని చెప్పి నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరికొద్ది గంటల్లో అంటే రేపు ఎల్లుండి రెండు రోజుల సమయం ఉంది ఎన్నికల ప్రచారానికి. రెండు రోజుల్లో కూడా డిజిటల్ ప్రసారాల ద్వారా సీఎం కేసీఆర్ గారి సందేశాన్ని గ్రామ గ్రామాన కూడా చేరవేస్తాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరిస్తామని చెప్పి మంత్రి జగదీష్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు. ఎక్కడ చూసినా హుజూర్నగర్ చుట్టుపక్కల అన్ని కూడా వాహనాలతో కిక్కిరిసిపోయింది, జనాలతో కిటకిటలాడుతూ ఉంది. ఎందుకంటే సభకు వచ్చి సీఎం కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలని చాలా ఉత్సాహంగా వచ్చారు. కానీ కొంత నిరుత్సాహమైనప్పటికీ కూడా అదే ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. ఇదే ఉత్సాహంతో రేపు 21న జరిగే పోలింగ్లో కూడా భారీగా పోలింగ్లో పాల్గొంటాం, కారు గుర్తు కొట్టేస్తామని చెప్తున్నారు. ఇక దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు ఉన్నారు. ఇక్కడ దాదాపు 35,000 ఓట్ల గిరిజన ఓట్లు ఉన్నారు. గత 20 రోజులుగా ఆయన తండాలను కూడా పర్యటన చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సభ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గారి సందేశం రేపు ఎల్లుండి ఉంటుందన్న నేపథ్యంలో ఎలా ఉందో అన్నది సార్, ఇంత పెద్ద వాతావరణం ఎక్కడ చూసినా జనాలకి ఎక్కిరిసిపోతూ ఉన్నారు. సభ ఒకవేళ రద్దయినప్పటికి కూడా ఎలాంటి ఉత్సవం మీకు కనపడుతూ ఉంది? ఓటింగ్ కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యమంత్రి గారి సభ ఉన్నదని చెప్పి నిన్ననే ఈ నియోజకవర్గ ప్రజలకు చేరవేస్తే అసలు మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడలే, కనీ విని ఎరగని రీతిలో ఏ రోడ్డు చూసినా, ఏ మండలం కేంద్రం నుంచి వచ్చే రోడ్లు చూసినా, ఏ తండాల నుంచి వచ్చిన రోడ్లు చూసినా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి అసలు కేరింతలు, ఈలలు, యువకులు, మహిళలు, వృద్ధులు, పాపం ముసలి వాళ్ళు కూడా అందరు కూడా కేసీఆర్ గారిని స్వయంగా చూడాలి, హుజూర్నగర్ అభివృద్ధి గురించి వారి నోట వినాలని చెప్పి ఎంతో ఆశతో వర్షాన్ని లెక్క చేయకుండా ఇక్కడ దాకా తరలి వచ్చినారు. దురదృష్టం ఏంటంటే ఈ వర్షం అనేది ఇక్కడ హుజూర్నగర్లోనే కాదు, అంతటా ఉన్నది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంది. ముఖ్యమంత్రి గారు రావడానికి చాలా ప్రయత్నం చేసినా ఏవియేషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల హెలికాప్టర్లు ఇక్కడ చేరుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రాలేకపోయినారు. సరే, రాలేకపోయినా మా జిల్లా మంత్రివర్యులు అదేవిధంగా పల్లరాజేశ్వర రెడ్డి గారు ఇన్ఛార్జ్ గారు ఏదైతే చెప్పారో ఆ నినాదాన్ని అందుకొని వచ్చిన వాళ్ళు మళ్ళీ అదే ఊపుతో అదే కేరింతలతో మరి బ్రహ్మాండంగా ఊరేగింపుగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈరోజు హుజూర్నగర్ పట్టణంలో కానీ హుజూర్నగర్కు వచ్చే ఏ రహదారి కూడా ఖాళీగా లేదు. అసలు మేము ఎప్పుడు కూడా ఊహించలే, నేనైతే దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఏ పార్టీ మీటింగ్ కూడా ఇంత జనం రాలేదు. కాబట్టి మేము అనుకున్నది ఏంటంటే గెలుస్తాం, మంచి మెజార్టీ అనుకున్నాం, కానీ ఈ సభ ద్వారా ఈ ప్రజల్ని చూస్తే నిజంగా చెప్తున్న సైదిరెడ్డి గారి యొక్క అదృష్టం, వారు మామూలు మెజారిటీతో గెలవరు, ఇక్కడ చాలా పెద్ద మెజారిటీతో ఇక్కడ గెలవబోతా ఉన్నారు. అందులో ప్రజానీకం అంతా కూడా బాగా నిర్ధారణకు వచ్చారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నది, ఈ 4 సంవత్సరాలు 3 నెలలు ఉంది, ఈ హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలి, తప్పకుండా ఆ పార్టీకి ఓటేయాలని చెప్పి కన్ఫర్మ్ అయి ఉన్నారు. ఇవాళ కదిలిన జనాన్ని చూస్తేనే అది అర్థమవుతా ఉన్నది, తప్పకుండా సైదిరెడ్డి గారు గెలుపు ఖాయమైపోయింది. డిజిటల్ ప్రసారాలు కూడా చేస్తూ ఉంటున్నారు సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినట్టు అది ఎట్లా ఏర్పాటు చేయబోతున్నారు? అయితే మళ్ళీ సభ పెట్టాలి రావాలంటే కొంత సమయం లేదు, రేపు వెళ్ళి 2 రోజులే ఉంది, అందులో ఈ ఎన్నికల ఖర్చు అవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు, ప్రజలకు ఏ రకంగా మనం మన సందేశాన్ని పంపించాలని చెప్పి ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు. ప్రచార మాధ్యమాల ద్వారా, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఎక్కడైతే ఈ గ్రామాలలో మరి ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా వారు ఈ నియోజకవర్గానికి చెప్పదలుచుకున్న మాటలు, ఇక్కడ ఉండే ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా డిజిటల్ ప్రసార మాధ్యమాల ద్వారా వారికి చేరవేయడానికి ఇప్పటికే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అది కూడా మంచిదే. ఆ రకంగా మేము కూడా ఊర్లలో గ్రామాలలో తిరిగి అంతటా కూడా చెప్తాం. అందులో ముఖ్యంగా మాకు ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నదంటే దాదాపుగా 35,000 ఓట్లున్న గిరిజనులు అసలు తండాలు తండాలు కదిలి వచ్చినారండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు ఎవరు చూసినా గిరిజన తండాలన్నీ ఖాళీ. ఉదయం నుంచి మేము ఒక 20 తండాలు తిరిగినాం, అసలు ఏంది కదలిక అనేది చూస్తే ఎక్కడ చూసినా ఒక జాతరకు స్వచ్ఛందంగా జాతరకు పోయినట్టు. ఎలా వెళ్తున్నారంటే ఏదో పండగకో జాతరకో వెళ్ళినట్టు, ఎవరికి వారు ఏ రకంగానైతే ఆ రకంగా స్వచ్ఛందంగా కదిలారు.
చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ ఉన్న గిరిజనుల ఓట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గంపగుతగా టీఆర్ఎస్ పార్టీకి పడతాయి. రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఉన్నారు, రైతులు ఎట్లా వచ్చారండి, ఏ రకంగా సంతోషం కనపడుతూ ఉంది, ఈ వాతావరణం కూడా ఏ విధంగా ఉంది? హుజూర్నగర్ నియోజకవర్గంలో మొత్తం రైతాంగం ముఖ్యంగా గిరిజన తండాల నుంచి 24 గంటలు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి, బంగారం లాంటి అవకాశం వచ్చిన సైద్ రెడ్డిని గెలిపేయడం కోసం మొత్తం రైతులోకం అందరూ కదిలి రావటం, ముఖ్యంగా గిరిజన తండాలు తండాలకు తండాలు ఖాళీ అయి సీఎం సభకు వస్తుంటే గంట తరబడి వర్షంలో తడిసి కూడా చేరుకున్నారు. కానీ దురదృష్టం, ఈ సభ అధికారులు సహకరించిన కారణంగా సీఎం గారు రాలేకపోవటం, ఎంతో ఉత్సాహంతో సైద్ రెడ్డిని గెలిపించడం కోసం యావత్ రైతాంగం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి సైద్ రెడ్డి గారి గెలుపు నల్లేరి మీద నడక అని చెప్పి మేము భావిస్తున్నాం. నిజంగా ఎప్పుడు లేని పరిస్థితి హుజూర్నగర్లో నెలకొంది. గత ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి పెద్ద నాయకులు అనుకుని చెప్పుకునే తిరిగే నాయకులకు కాలం చెల్లే రోజు వస్తుంది. ఎందుకంటే 4.5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. హుజూర్నగర్ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఓటేయాలని జనాలు కానీ, గిరిజనులు కానీ, రైతులు కానీ, యువకులు కానీ అందరూ తన మనసులో దృఢంగా నిశ్చయించుకున్నారు. ఈ వాతావరణం కనిపిస్తూ ఉంది. మేము ఎక్కడ పోయి వస్తూ ఉన్నా నలుదిక్కుల చూస్తున్నా ప్రజలు, యువకులు, మహిళలు అందరూ స్వచ్ఛందంగా రావడం ఎంతో ఈ వర్షం వచ్చి నీళ్లు కూడా వదిలిన సందర్భంలో రైతులు రైతాంగం కూలి పనులకు కూడా వెళ్లకుండా కేసీఆర్ గారి సందేశం వినాలి, హుజూర్నగర్ అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలి, ఇంకా రోళ్లు ఇంకా అన్ని అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారి యొక్క ఉపన్యాసం విని ఇంకా మేము మాతో పాటు రాని వాళ్ళని కూడా చైతన్యం చేయాలనే ఉద్దేశంతో రైతులు కదిలి రావడం, మహిళలు కదిలి రావడం చాలా, గిరిజనులు అయితే తండాలు తండాలుగా ఒక జాతరకు వెళ్తున్నట్టు ఒక పండుగకు వెళ్తున్న వాతావరణం కనిపించింది. ఇది మీరు కూడా చూసిరు, ఇక్కడ ఎంత వర్షం పడుతున్నా ఆ కుర్చీలు కేసీఆర్ గారు వస్తారేమని ఉద్దేశంతో చూడడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రకృతి సహకరించిన సందర్భంగా మీటింగ్ క్యాన్సిల్ అయింది. కానీ కేసీఆర్ గారి సందేశం తప్పకుండా హుజూర్నగర్ ప్రజలు వింటారు. ఆ ఉత్సాహంతో సైద్ రెడ్డి గారికి ఓటేసి భారీ మెజార్టీని గెలిపిస్తారని నమ్మకం మా కల్పిస్తా ఉంది. విద్యావేత్త గారు, మీరు చెప్పండి ఎట్లాంటి వాతావరణం కనపడిందండి, ఇదే రకంగా తండోపతండాలుగా వెళ్తూ ఉన్నారు, మళ్ళీ తిరిగి ఉత్సాహం కనపడుతుంది, ఏ విధంగా? చాలా ట్రెమెండస్ రెస్పాన్స్. మనకు వర్షం హర్షానికి సూచికమే. తప్పకుండా వరదేవుడు కరించిండు, వీఆర్ గోయింగ్ టు విన్. సోదరుడు అనేక చాలామంది విద్యావంతులు, విద్యార్థులు, యువకులు, మేధావులు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ యొక్క స్పీచ్ వినాలని చెప్పి తహతలాడు వచ్చారు. మనకు బాధాకరం అంటే ఎప్పుడు సకాల వర్షాలు ఎప్పుడు లేవు, అన్ని అకాల వర్షాలే, అయినా కూడా వర్షం హర్షానికి సూచకం. ఇది అవర్ సింబల్ ఆఫ్ విన్నింగ్ ఆఫ్ సైద్ రెడ్డి, వీఆర్ గోయింగ్ టు విన్. వర్షం శుభ సూచకంగా చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున సబ్బండ వర్గాల ప్రజలు కూడా ఇక్కడికి భారీగా తరలి వచ్చి ఉత్సాహంతో ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ గారు రావట్లేదని సందేశం పంపినప్పుడు కూడా అదే ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు తిరుగు ప్రయాణమై రేపు ఎల్లుండి ఇదే రకమైనటువంటి ఉత్సాహంతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి 21న జరిగే పోలింగ్లో భారీగా ఇక్కడ పాల్గొంటాం, టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తాం, హుజూర్నగర్ని అభివృద్ధికి ముఖద్వారంగా మారుస్తామని చెప్పేసి ఒక ఉత్సాహపూర్ణటువంటి వాతావరణం ఈ సభా ప్రాంగణం వద్ద మనకు కనిపిస్తూ ఉంది. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రాము.